Krishna Jilla, Mailavaram Niyozakavarga, Ibrahim Patnam Mandalam, Kotikalapudi Gramam, YSRCP Party Karyalayamlo, Grama Sarpanch Rentapalli Nagaraju 19 News Calendar Nu Party Karyakartala Samakshamlo Avishkarincharu. ఈ సందర్భంగా 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపాలి బాలకృష్ణతో కోటింగలపూడి సర్పంచ్ రెంటపల్లి నాగరాజు మరియు కేతనకొండ సర్పంచ్ నలికూర్తి నలిని ఆశాలత మాట్లాడుతూ 19 న్యూస్ ఛానల్ ప్రతి గ్రామంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ ఉన్నదున్నట్లుగా యథార్థంగా ఎవరి ఒత్తిళ్లకు గురి కాకుండా ఏ పార్టీకి అనుకూలం కాకుండా ప్రాంతాలకు పార్టీలకు మతాలకు వర్గాలకు అతీతంగా పనిచేస్తుందని కొనియాడారు. అలాగే అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 19 న్యూస్ ఛానల్ అందరికంటే ముందు ఉంటుందని గ్రామాల్లో కూడా ప్రతి సమస్యను ప్రజలకు తెలియజేస్తున్న 19 న్యూస్ ఛానల్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణకు సాంకేతిక సిబ్బందికి యాజమాన్యానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ఛానల్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంటపల్లి నాగరాజు మరియు నలకూర్తి నలిని ఆశాలత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 19 న్యూస్కి ధన్యవాదాలు. ఈ న్యూస్ వల్ల చిన్న ప్రోగ్రాం ఉండగానే అందరికీ అందుబాటులో ఉండి అందరికీ మేలు జరిగేలాగా ఈ న్యూస్ ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. 19 న్యూస్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలందరికీ అందుబాటులో యానీ చూపిస్తున్నారు. ఇలాంటి న్యూస్లు అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 19 న్యూస్ చిన్న ఒక ప్రోగ్రాం వచ్చిన లవ్గా కవర్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చాలా 19 న్యూస్ చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? 19 న్యూస్కి నమస్కారాలు. మా గ్రామంలో ప్రతి ఒక్క విషయాన్ని కవర్ చేస్తున్నారు, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. 19 న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 19 న్యూస్ వారు మరి ఉన్నదిన్నట్టుగా యథార్థంగా వారి యొక్క సేవలు ప్రజలందరికీ అందిస్తున్నారు. అదేవిధంగా మరి సిబ్బందికి, యాజమాన్యం వారికి, మిగతా కార్యవర్గం వారి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క ఛానల్ దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఇంకా ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కూడా నేను మనసారా దీవిస్తున్నాను.